హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక స్వీట్ ఐటెం చూపించబోతున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి సగ్గుబియ్యం పాయసం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 15 మినిట్స్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. దానికి ముందుగా మనకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి 2 అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి. సో దట్ సగ్గుబియ్యం ఉబ్బుతాయి అన్నమాట. ఇక్కడ 1/2 కప్ అనేది బెల్లం తీసుకున్నాము. బెల్లం బదులు మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ అండ్ పాలలో నానబెట్టి ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 1 కప్పు మరగబెట్టిన పాలు అనేది తీసుకున్నాను. 1 కప్పు మరగబెట్టిన పాలు తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలి అండ్ 1 కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ 3 క్వాంటిటీస్ పక్క ఫాలో అవ్వాలి. సో దట్ మీకు స్వీట్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఒకసారి 3 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద అనేది మాడకుండా ఉండడానికి గరిటెతో అలా కలుపుకుంటూ ఉంటే మనకి కింద మాడకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే కింద మాడకుండా ఉంటుంది. ఇలా గరిటెతో ఇలా కలుపుకోవాలి. సో మనం కుక్ అయినంత వరకు కూడా చూసుకోవాలి. అండ్ ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, మనకి కుక్ అవుతుంది. కుక్ అయినప్పుడు మనకి ఇలా బబుల్స్ లాగా వస్తాయన్నమాట. బబుల్స్ లాగా వచ్చాయి అంటే మనకి కుక్ అయినట్టు లెక్క. అండ్ ఈ సమ్మర్లో ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చాలా, సగ్గుబియ్యం అంటేనే మనకి కూలింగ్ చేస్తుంది. సో ఇది చాలా మంచిది కూడా. అండ్ ఇప్పుడు ఇలా కుక్ అయినప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత లోపల మనం బెల్లం వేసాం కదా అది కూడా కరిగినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం చూపించిన విధంగా. సో తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు స్వీట్, ప్రాబ్లం లేదు. సో మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా, వైట్ నుంచి లైట్ గోల్డిష్ కలర్ వచ్చింది కదా మనకి. అండ్ ఇది కూడా కుక్ అవుతుంది మనకి. పైన బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా చేస్తే కుక్ అయినట్టు మనకి ఎస్టిమేషన్ తీసుకోవాలి. పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టే రోజుకి ఒక వెరైటీ స్వీట్ అనేది మనం చేసుకోవచ్చు. సేమియా అనేది ఎప్పుడు చేసే స్వీట్. సగ్గుబియ్యంతో ఇలా చేస్తే కూలింగ్ చేస్తుంది బాడీ అనేది. సో ఇలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ దంచిపెట్టి ఉంచుకున్న ఇలాచీ అనేది వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది పాయసంలోకి. సో ఇలాచీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం నెయ్యిలో వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుంకుమ పువ్వులో ఆల్రెడీ మనం పాలలో ముంచిన కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్గా మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేశాను. బాగుంటుంది కుంకుమ పువ్వు వేసుకుంటే, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ తగినంత సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది లాస్ట్లో ఒకసారి సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.